హాయ్ గాయ్స్, ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా పీసీ ఖరాబ్ అయిపోయింది. ఇది ఆన్ కావట్లేదు, ఎందుకో తెలియదు ఆన్ కావట్లేదు. దాంతో వీడియోస్ ఎడిటింగ్ చేయడం, సో దానివల్ల మేము బయటికి వెళ్ళి అయితే ఒక ల్యాప్టాప్ తీసుకోవడం కోసం బయటికి వెళ్తున్నాం. 2-3 times వెళ్ళినాం, చూసినాం, ఈఎంఐలో తీసుకుంటున్నాం, డౌన్ పేమెంట్ కూడా లేకుండా 0 EMI. బట్ అది కొంచెం వరంగల్ కదా నాది, సో లోకల్ ప్రూఫ్ లేకపోవడం వల్ల రావట్లేదు. అండ్ లోకల్ ప్రూఫ్ చేయించినా కూడా మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాది సివిల్ తక్కువ ఉందని చెప్పి అట్లా కూడా ఇవ్వట్లేదు. అండ్ మా బుజ్జి దాని మీద కూడా సివిల్ ఫస్ట్ టైం తీసుకుంటున్నందుకు రావట్లేదు. దానివల్ల ఫ్రెండ్ది కార్డుతోటి తీసుకుంటున్నాం, సో అక్కడికి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొని వస్తుందా రాదా కూడా తెలియదు, ఇంకా అక్కడికి వెళ్ళాక ఏమో తెలుస్తుంది. సో వెళ్తున్నాం. చే హాయ్. బయట వర్షం కూడా పడుతుంది, బయట వర్షం పడుతుంది, ఇది ఖరాబ్ అయిపోయింది. ఈరోజు వీడియో రాదనుకుంటా మేబీ. సరే ఓకే, అక్కడికి వెళ్ళాక మొత్తం బ్లాగ్ అయితే తీస్తాం. ఓ లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పీసీ, ఈ పీసీ బయటకి ఇద్దాం అంటే రిపేర్కి ఇద్దామని, దీంట్లో కొన్ని వీడియో ఎడిట్ చేసినవి కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కొంచెం ఇంపార్టెంట్. సో దానివల్ల ఇదైతే ఫస్ట్ రిపేర్కి అయితే అక్కడ ఇచ్చేసి అవుతుందా కాదా తెలుసుకోవాలి. పట్టుకెళ్తున్నా మ్యాక్బుక్ ప్రో ఇది తీసుకుంటున్నాం. ఇది వచ్చేసి మొత్తం 1,24,000 పడుతుంది. డౌన్ పేమెంట్ వచ్చేసి 25,000, డౌన్ పేమెంట్ వచ్చేసి 25,000, అండ్ మిగతాదంతా 1,00,000 EMI. మ్యాక్లో ఎందుకంటే మళ్ళీ మళ్ళీ తీసుకోము, తప్పదు. ఒకసారి తీసుకుంటే మళ్ళీ వేరే దానికి వెళ్ళకూడదు అని చెప్పి తీసుకుంటున్నా ఇది. అండ్ మా బుజ్జికి కూడా ఇదే నచ్చిందంట. కలర్ ఇది నచ్చింది, తర్వాత ఫీచర్స్ అయితే మెడిపల్లి క్రోమో దగ్గర అవైలబుల్ లేదు స్టాక్. సో ఇక్కడ ఇదేంటిది, రామంతప్పు వీడికి వచ్చినాము ఈడ తీసుకోవడం కోసం. ఏం తీసుకుంటున్నాం? తీసుకున్నాం. ఏం తీసుకుంటున్నాం? ఆడ బిల్ ఇచ్చి ఇది తీసుకుపోయి ఇస్తే ల్యాప్టాప్ ఇచ్చేస్తా. ఏం ల్యాప్టాప్ చెప్పేసిన? ఫైనల్గా ల్యాప్టాప్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఈ ల్యాప్టాప్ కోసం అయితే స్టోర్కి చాలా రోజులు తిరిగాము. ఫస్ట్ డే వెళ్ళి అన్ని ల్యాప్టాప్స్ అయితే చూసాము ఏ ల్యాప్టాప్ బాగుందని, అందులో కొన్ని ల్యాప్టాప్స్ అయితే సెలెక్ట్ చేసుకుని వచ్చాము. చాలా గేమింగ్ ల్యాప్టాప్స్ కూడా చూసా, అంటే గేమింగ్ ల్యాప్టాప్స్ వీడియో ఎడిటింగ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది కదా అని. కాకపోతే అవి 78,000 మధ్యలో అయితే చూసా. ఎందుకో నాకు మళ్ళీ ఈ మ్యాక్ అయితే కొంచెం బెటర్ కదా, వీడియో ఎడిటింగ్కి చాలా బెస్ట్ కదా అని చెప్పి నేనైతే మళ్ళీ మ్యాక్ వచ్చాను. ఈ మ్యాక్లో మ్యాక్బుక్ ప్రో 13 inch వేసి M2 చిప్ మోడల్ అయితే తీసుకున్నా. ఇది కరెక్ట్గా దీని ప్రైస్ వచ్చేసి 1,25,000 పడ్డది నాకు, అండ్ 25,000 డౌన్ పేమెంట్గా వచ్చేసి 1,00,000 EMI పెట్టేసిన. పీసీ లేకపోతే వీడియోస్ ఎడిట్ చేయడానికి కుదరదు, సో అందుకే వెళ్ళేసి ఈఎంఐలో తీసుకున్నాం. అంటే ముందు నుంచే ప్లాన్ చేస్తున్నా, పీసీ కొంచెం ముందే ఆల్రెడీ నాకు సిగ్నల్స్ ఇచ్చేసింది, అందుకే ముందు నుంచే ప్లాన్ చేశా. ఫైనల్గా ఈ రోజు పోయింది, ఆ రోజే ల్యాప్టాప్ అయితే తీసుకున్నా. ఇది స్టోర్లోనే ఓపెన్ చేసినాం, ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ అక్కడే వాళ్ళు చూస్తా అని చెప్పేసి అన్నారు. అండ్ దాన్ని కూడా కొంచెం సెట్ చేసి ఇచ్చేసిల్లు, లేకపోతే ఇంటికి వచ్చి మంచిగా అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నా, దాన్ని ఒక సపరేట్గా వీడియో చేద్దాం అనుకున్నా. బట్ నేను తీసుకోవడం మ్యాక్ ఫస్ట్ టైం అన్నట్టు, ఎందుకైనా మంచిగా దాని సెట్టింగ్స్కి దానికి దీనికి ఇబ్బంది పడడం ఎందుకని అక్కడే తనతో అయితే చేయించకొని. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ, మీ అందరు సపోర్ట్ ఉండడం వల్లే మేము ఈరోజు ఈ మ్యాక్ తీసుకోవడానికి ధైర్యం చేసాము, మీ సపోర్ట్ వల్లే ఇదంతా. సో మరి ఇక దీని గురించి ఫస్ట్ అయితే ల్యాప్టాప్ గురించి అయితే తెలుసుకోవాలి, అంటే ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అయితే మొత్తం తెలుసుకోవాలి. అండ్ నాకు తెలిసిన ఒక సాఫ్ట్వేర్ నుంచి అయితే వీడియో ఎడిటింగ్ అయితే వచ్చు, అదొకటైతే వచ్చు, మిగతాదంతా కొత్తది. అదంతా తెలుసుకొని అండ్ చూడాలి ఎంత టైం పడుతుందో, అండ్ వీడియోస్ రావడం కూడా కొంచెం లేట్ అవుతుంది.